అందరికీ నమస్కారం. నా పేరు తేజేశ్వర్. మా మూవీ బ్యానర్ పేరు ఎస్వి క్రియేషన్. మా మూవీ టైటిల్ మిషన్ 3000. ఇందులో నేను లీడ్ రోల్ చేశాను అండ్ డైరెక్షన్ ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ నేనే చేశాను. మా బ్యానర్ ఎస్వి క్రియేషన్ పైన మిషన్ 3000 అనే టైటిల్ తోటి మేము ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ చే మా ఫస్ట్ లుక్ పోస్టర్ మేము రిలీజ్ చేశాము. అది అభిషేక్ అగర్వాల్ అన్నకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మా కోఆపరేట్ చేసి మా మాట మన్నించి మా పోస్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసినందుకు అన్న అభిషేక్ అగర్వాల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ మీకు. మా ఎస్వి క్రియేషన్ బ్యానర్లో మంచి టెక్నీషియన్స్ మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ తీసుకున్నాము. ఇందులో నేను లీడ్ రోల్ చేస్తున్నాను. మా హీరోయిన్ పేరు ప్రజ్ఞానయన్. మా ప్యాడింగ్ ఆర్టిస్ట్ వచ్చేసి మన కబీర్ సింగ్ గారు, జయప్రకాష్ గారు, అనీష్ కురివిల గారు, సుధా గారు, సంజయ్ పాండే గారు ఉన్నారు ఇందులో. మా టెక్నీషియన్స్ వచ్చేసి అది డిఓపి గారు మహేందర్ గారు, మన మ్యూజిక్ డైరెక్టర్గా శ్రీధర్ ఆత్రేయ గారు, మన కొరియోగ్రాఫర్ గారు గణేష్ స్వామి గారు, మన స్టంట్ మాస్టర్ వచ్చేసి జాష్వా, స్టంట్ జాష్వా అంటారు, మళ్ళీ మా ఎడిటర్ గారు వచ్చేసి మార్తాండకే వెంకటేష్ గారు. అందరు పెద్ద టెక్నీషియన్స్ తీసుకునే మేము చేశాము. మా సినిమా బాగా వస్తుంది, మీరు తప్పకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్ ఆత్రేయ. ఈ చిత్రానికి, మిషన్ 3000 చిత్రానికి నేను సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా మూడు పాటలు ఉన్నాయి. మూడు పాటల్లో ఒకటి రాముల వారి మీద ఒక మంచి సంస్కృతంలో మంచి పాట చేయడం జరిగింది. అది శ్రీ విజయప్రకాష్ గారు పాడారు. అలాగే ఒక లవ్ సాంగ్, ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్ ఒకటి, అది మరాఠీ సింగర్ అండ్ హిందీ సింగర్ ప్లేబ్యాక్ సింగర్ వైశాలి మాడే గారు పాడారు. ఇంకొక ప్యాథటిక్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది శ్రీకాంత్ సందుగు ఫ్రమ్ యుఎస్ఏ అతను పాడడం జరిగింది. చాలా అద్భుతమైన పాటలు, సందర్భానుసారంగా మేము కంపోజ్ చేయడం జరిగింది. కథకి అనుగుణంగా దీన్ని తీసుకోవడం, సిచ్యువేషన్ సాంగ్స్ ఇవి. సో ఈ అద్భుతమైన పాటలు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎస్వి క్రియేషన్స్ బ్యానర్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల మాకు అభిషేక్ అగర్వాల్ గారు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది ఆయన ద్వారా మాకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం. సో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి, మాతోటి టెక్నీషియన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.